ग्राम स्वराज्यंतोने असलैन अभिवृद्धि साध्यमनि इदे उद्देशंतो मुख्यमंत्री जगन्मोहन रेड्डी चिरस्थायिगा निलिचे पनुलकु श्रीकारं चुडुतुन्नारनि मंत्री कोरसाल कन्नबाबु तेलिपारु। తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో 90 లక్షలతో నిర్మించిన రెవెన్యూ కార్యాలయం నూతన భవనాన్ని మంత్రి కన్నబాబు, ఎంపీలు భరత్రామ్, వంగగీత, ఎమ్మెల్యేలు సత్యసూర్యనారాయణ రెడ్డి, జైకంపుడి రాజా ప్రారంభించారు। రాష్ట్రంలో అన్ని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ క్లినిక్లను నిర్మిస్తామని మంత్రి చెప్పారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లిబాబు, తహసీల్దార్ వై జయ, ఇతర అధికారులు, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు। తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనాన్ని ప్రారంభోత్సవం చేశాం। సుమారు 90 లక్షల వ్యయంతో ఈ పర్మనెంట్ భవనాన్ని నిర్మాణం చేశారు। దీంట్లో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చిన్నారం రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు చిను శలకొండ కుక్కగారు గారు, కాకినాడ ఎంపీ గారు సర్కుంచుకున్నారు, రాజానగర్ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రాజా గారు తదితర నాయకులు కథలందరూ పాల్గొనడం జరిగింది। రాష్ట్రంలో మీకు తెలిసి వాళ్ళ వ్యవస్థని క్షేత్రస్థాయిలో వికేంద్రీకరణ చేసి గ్రామ సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని పటిష్టం చేసి ప్రతిదానికి కూడా శాశ్వత భవనాలు, శాశ్వతంగా ఏది తాత్కాలికంగా కాలం గడిపే కార్యక్రమం కాకుండా శాశ్వతమైన నిర్మాణాలు కానీ శాశ్వతమైన ఏర్పాట్లు కానీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం। ఆ ప్రకారం తప్పకుండా భవిష్యత్తులో అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం। ఇప్పటికే అన్ని గ్రామ సచివాలయాలకి సొంత భవనాల నిర్మాణం ప్రారంభమైంది, అన్ని రైతు భరోసా కేంద్రాలకి సొంత భవనాల నిర్మాణం కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి। అదేవిధంగా వైఎస్ఆర్ క్లినిక్స్ ప్రతి గ్రామంలో కూడా తయారవుతూ ఉన్నాయి సొంత భవనాలన్నీ। స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా ఒక స్కీమ్ పెడితే సొంత భవనాల నిర్మాణం చేసిన చరిత్ర లేదు। ఫస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు। 1000 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతుంది ఈ కార్యక్రమం। ఏప్రిల్ నాటికి పూర్తవ్వాలని, అన్ని చోట్ల శాశ్వత భవనాలు ఏర్పాటు కావాలనేది ఆయన సంకల్పం। ఇదే కాకుండా ప్రతి గ్రామంలోని రైతాంగానికి కావాల్సిన గోడౌన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, సార్టింగ్ అండ్ ట్రేడింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం, అన్ని సదుపాయాలు ప్రతి మండలంలో కూడా అవసరమైన దగ్గర కోల్డ్ స్టోరేజ్ తీసుకొస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా త్వరలోనే నిర్మాణం చేపడుతుంది।